అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడగ నీడ నాలుగో భాగం రచన డి కామేశ్వరి గారు రోజుకొక డ్రెస్సు కాలేజీ సినిమాలు పిక్నిక్లు స్నేహితులు పార్టీలతో హాయిగా ఆడుతూ పాడుతూ రోజులు గడిపే రోజారానికి ఆమె లాంటి ఐశ్వర్యవంతురాలకి పాలు పండ్లు టోస్టులతో శరీరాన్ని పోషించే రోజా లాంటి వాళ్ళకి రాకూడని జబ్బే వచ్చింది టీబీ ప్రారంభ దశలో ఉన్నదని డాక్టర్ పరీక్షలు చేసి చెప్పారు కానీ వాళ్ళకే అనుమానం వచ్చింది ఈమెకి జబ్బు ఎలా వచ్చిందా అని తల్లిదండ్రులు కాదు కాదు తప్పు చెప్పారు అంటూ గగ్గోలు పడిపోయారు రాణి ముందు తన రోగం గురించి పట్టించుకోలేదు కానీ డాక్టర్ రెండు మూడు నెలలు సినిమాలు షికార్లు ఫ్రెండ్స్ పిక్నిక్లు అన్నీ మానేసి మందులు ఇంజెక్షన్లు బలమైన ఆహారాలు విశ్రాంతి వగైరాలు కావాలని చెప్పి ఆమెను ఇల్లు కదలనేకుండా చేయగానే ఇల్లు పీకి పందిరి వేసింది మంది అలాగా వేసుకుంటాను కానీ కాలేజీ మానను అంది సినిమా లేకుండా బతకను అంది వారానికో పిక్నిక్ అయినా లేకపోతే పిచ్చెక్కుతుంది అంది ఫ్రెండ్స్ లేకపోతే ఎలా కాలక్షేపం అవుతుంది అంటూ నానా గోళా చేసింది డాక్టర్లు నచ్చ చెప్పారు తల్లి తండ్రి బ్రతిమలాడారు నో అని అందరూ కొట్టిపారేసి యధాప్రకారంగా ఆమె తిరుగుతూనే ఉంది ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు ఆఖరికి నర్సింగ్ హోమ్లో రెండు నెలల పాటు నుంచి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఆమెకు వైద్యం సరిగా జరగదు రోగం పూర్తిగా నయం కావాలంటే ఆ ఊరు నుంచి ఆమెను మార్చాలి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ సుధా నర్సింగ్ హోమ్ అన్ని సదుపాయాలతో ఉంటుంది అక్కడ చేర్చండి ఒక రెండు నెలల్లో పూర్తి ఆరోగ్యం పొందుతుంది అని ఆ ఊళ్ళో డాక్టర్ రికమెండ్ చేశారు ఆ ఊళ్ళో ఉంచి ఆమెను ఇల్లు వదలకుండా కట్టడి చేయటం అసంభవం అని గుర్తించారు భవానీ ప్రసాద్ అందుకే డాక్టర్ సలహాను వెంటనే ఆచరణలో పెట్టేశారు హైదరాబాద్ చూద్దామని తీసుకెళ్లి రోజారాణిని సుధా నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు మధుమూర్తి డ్యూటీలో జాయిన్ అయ్యే వేళకు పది రోజుల ముందు రాణి చేరింది నర్సింగ్ హోమ్లో స్టాఫ్ అందరినీ పరుగులెత్తించి డాక్టర్ నర్సుల ప్రాణం తోడేస్తోంది అలా కట్టడి చేసి పారేశారని తల్లిదండ్రుల మీద ఎగిరిపడుతూ వేళకు మందులు తీసుకోకుండా పాలు తాక్కుండా అన్నం తినక స్నానం చేయక అల్లరి పెట్టి సాధిస్తోంది దగ్గరకు వచ్చిన వాళ్ళని పిచ్చి కుక్కల్లా కరవటానికి వస్తోంది నర్సులందరూ ఆమె ధోరణికి హడలి పడిపోయారు ప్రతాపరెడ్డి ఒక్కడే ఆమెను కాస్త కంట్రోల్ చేయగలిగేవాడు అతన్ని చూసి భయపడో గౌరవంతోనో అతని ముందు కాస్త అనకోగానే ఉండేది రోజారాణి ఆ అమ్మాయిని ఏం చేసి లొంగ తీసుకోవాలి అన్నది నర్సింగ్ హోమ్లో అందరికీ పెద్ద సమస్య కూర్చుంది పోని పొమ్మందాం అంటే డబ్బు పుష్కలంగా రాబట్టగలిగే కేసు అంతేకాక ప్రతాపరెడ్డి భవానీ ప్రసాద్ పరిచయస్తులు ఏమనలేక అలాగే రోజారాణి అల్లరి భరిస్తున్నారు అందరూ ఏదో విధంగా ఒక రెండు నెలలు కళ్ళు మూసుకుని కూతురు జబ్బు నయం చేసుకుని వెళ్లాలని తల్లిదండ్రులు ఆరాటం డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు మధుమూర్తి నర్సు సహాయంతో నర్సింగ్ హోమ్లో ఉన్న కేసు వివరాలు తెలుసుకుంటూ ఒక్కొక్క రూము చూస్తున్నాడు రోజారానికి గది ముందుకొచ్చేసరికి టపటప రెండు ఏసీలు ఏపీలు టపటప రెండు యాపిల్ పళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మొఖానికి మరొకటి గుండెలకు తగిలాయి ఆ వెంటనే ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి మొహాన్ని ముద్దు పెట్టుకుంది మధుమూర్తికి రోజా రాణి విషయం ముందుగానే తెలుసు గనక అంత ఆశ్చర్యపోలేదు కింద పడ్డ యాపిల్ పళ్ళు ద్రాక్ష గుత్తి ఏరి పట్టుకుని నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు మధుమూర్తి గదిలో బెడ్ బెడ్ మీద జుత్ అంతా ఆరబోసుకుని గులాబీ రంగు నైట్ గౌన్ తొడుక్కుని తలగడల నానుకుని కూర్చున్న రోజా రాణిని చూడగానే మతిపోయింది మధుమూర్తికి ఏ దేవకన్యో కాకపోతే అంత అందం మానవ కాంతకుంటుందా గదిలో ప్రవేశించిన మధుమూర్తిని రోజారాణి ఆశ్చర్యంగా చూసింది మధుమూర్తి చప్పున తేరుకుని ఈ యాపిల్ ద్రాక్ష అవన్నీ నాకేనా అండి నేను వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు ఇంత బాగా పళ్ళు ఫలాలతో స్వాగతం చెప్పారు థ్యాంక్స్ మెనీ థ్యాంక్స్ అని చమత్కారంగా అన్నాడు రోజారాణి నవ్వుతూ చూస్తూ రోజారాణి మొహం ఎర్రగా ఎర్ర గులాబీ అయింది ఆమె కళ్ళు వాల్చుకుంది రాణి జీవితంలో సిగ్గుపట్టమనేది అదే మొదటిసారి అలా మౌనంగా జవాబు చెప్పలేని దానిలా నిస్సహాయంగా ఉండిపోవటం కూడా మొదటిసారే మధుమూర్తి పళ్ళు టేబుల్ మీద పెట్టి నవ్వుతూ ఇవేం పాపం చేసేయండి ఇంత కఠిన శిక్ష విధించారు పాపం ఏం చేస్తాం అందమైన అమ్మాయి చేత తినబడే అదృష్టానికి నోచుకోలేదు బై ఈ గదిలోకి చెప్పా చేయకుండా వచ్చి బాతాకాని కొడుతున్నాడు అనుకుంటున్నారు కదూ అనుకుంటున్నారని మీ మొహమే చెప్తోంది రోజారాణి అలాగే రెప్పవాల్సకుండా మంత్రముగ్ధలా చూస్తోంది అంతకంటే ఆశ్చర్యంగా భవానీ ప్రసాద్ కృష్ణవేణమ్మలు చూస్తున్నారు నేను ఈ నర్సింగ్ హోమ్ అసిస్టెంట్ డాక్టర్గా వచ్చాను నా పేరు మధుమూర్తి అంటూ ముగ్గురిని ఉద్దేశించి నమస్కారం చేశాడు భవానీ ప్రసాద్ కృష్ణవేణమ్మలు ప్రతి నమస్కారం చేశారు రోజారాణి మొహంలో ఒక్కసారిగా విస్మయ ఆనందాలు కదిలాయి మీరిక్కడికి డాక్టర్ గారిగా వచ్చారా ఆపుకుందామన్నా అతని కుతూహలం ఆశ్చర్యం ఆనందం ఆ గొంతులో ధ్వనించాయి మీకోసం స్పెషల్గా బాస్ నన్ను పిలిపించారు ఇక్కడ అందరినీ హడలు కొట్టేస్తున్నారట డాక్టర్ గారు చెప్పారు పాపం చాలా బోరుగా ఉండి ఉంటుంది మీకు అవునా మధుమూర్తి రోజా రాణిని ఇంప్రెస్ చేయడానికి సదు సానుభూతిగా మాట్లాడాడు ఇన్నాళ్ళకి తన పక్షాన మాట్లాడిన మధుమూర్తి ఆప్తుళ్ళలాగా ఆపద్బాంధవులాగా కనిపించాడు రాణికి నర్సింగ్ హోమ్ వాతావరణంలో నర్సులు ఆయాలు తల్లి తండ్రి తప్ప మరొకరు కనపడిన ఆమెకి మధుమూర్తి రాక ఎడారిలో ఓయాసిస్ లాగా అనిపించింది నవయువకుడు అందగాడు డాక్టరు చమత్కారంగా మాట్లాడి ఆకట్టుకునేవాడు ఆ నర్సింగ్ హోమ్లో డాక్టర్గా వచ్చాడు తనకు రోజు కనిపిస్తాడు అనుకోగానే ఏదో ప్రాణం పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అతన్ని ఆరాధనాపూర్వకంగా చూసింది ఇలాంటి టీనేజ్ గర్ల్కి హాయిగా కాలేజీ ఫ్రెండ్సు సినిమాలు తిరిగే బందీకాన ఉండ ఉంచటం కంటే ఉన్నట్టు ఉండడం పాపం వాళ్ళ కష్టమే ఎందుకంటే వాళ్ళు బయట తిరిగేవారు ఐపీటీయు కానీ ఏం చేస్తాం ఒక రెండు నెలలు కష్టపడితే మీరు మళ్ళీ మామూలుగా షికార్లు సినిమాలు తిరగడానికి ఏ అభ్యంతరం లేకుండా హాయిగా గడపాలనేది వాళ్ళ తాపత్రయం మా అందరితో మీరు సహకరిస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఒక రెండు నెలల్లో పంపించే పూచి మాది మీరు ఇలా మందులు తీసుకోకుండా ఆహార నియమాలు పాటించకపోతే దానివల్ల ఆలస్యం జరగటం తప్ప మరేమీ లాభం ఉండదు సో మీరు గుడ్ లాగా మేము చెప్పినట్టు వినాలి ఏమంటారు మధుమూర్తి చనువుగా నవ్వుతూ అన్నాడు రోజా రాణి లాంటి అమ్మాయి బెదిరిస్తే భయపడితే లొంగే రకం కాదని కేసు అన్నీ చూసినప్పుడే అతనికి అర్థమైంది ఆ అమ్మాయి లాంటి వాళ్ళని మంచి మాటలతో పొగుడుతూ ఇంప్రెస్ చేయాలి ఆమె కాంతమ్మ వాతావరణం విసిగెత్తించేది కాక ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేస్తే తప్ప తమగా సహకరించదు అనిపించింది ఫ్రెండ్స్తో తిరగటం అలవాటైన ఆమెకు కాలక్షేపం కావాలి ఆ కాలక్షేపం అక్కడ దొరికేటట్టుగా తాము ఆమెను ఎంటర్టైన్ చేయాలి అంటే తాను ఒక డాక్టర్ లాగా కాక ఫ్రెండ్లాగా వ్యవహరించాలి బాస్ ఆ కేసు వివరాలు చెప్పినప్పుడే మధుమూర్తి అనుకున్నాడు ఇదంతా రోజారాణి మంత్రముగ్ధలాగా మధుమూర్తిని చూసి తలాడించింది గుడ్ ఇవాళ నుంచి మీరు నేను డాక్టర్ పేషెంట్ కాక ఫ్రెండ్స్ అయిపోయి ఓకే ఏది ఈ పూట ఇంకా మందు వేసుకోలేదా నర్స్ ఇంజక్షన్ బట్టరా ఏమండి ఆ పాలు కో ఆ పళ్ళు కోసి ఇలా ఇవ్వండి పాలు తాగారా మధుమూర్తి ఒక్క ఐదు నిమిషాల్లో రోజారాణికి ఇంజక్షన్ ఇచ్చి మందు వేసి ఆ పూట బ్రేక్ఫాస్ట్ తినిపించి రోజారాన్ని టెంపరేచర్ అది నోట్ చేసి చక్కచక్క మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతూ నవ్వుతూ పనంతా పూర్తి చేశాడు నవ్వు మీరు ఒక గంట హాయిగా అలా ఏదో పుస్తకం చదువుకుంటూ పడుకోండి నేను పని పూర్తి చేసుకుని వస్తాను మళ్ళీ ఏది అలా సంతోషంగా ఉండాలి మరి అంటూ బయటికి వెళ్ళాడు జరిగిందంతా కళ అన్నట్టుగా భవానీ ప్రసాద్ కృష్ణవేణమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు కూతురు ఎంత బుద్ధిమంతురాలు బుద్ధిమంతురాల్లాగా చకచక అన్ని పనులు పూర్తి చేయించుకోవటం మధుమూర్తి ఏదో మంత్రం జల్లి వెళ్ళినట్టు అనిపించింది వాళ్ళకి తేలిగ్గా నిట్టూర్చారు వాళ్ళు ఇన్నాళ్ళకి రోజా రాణి దగ్గరికి వచ్చినందుకు పొంగిపోయారు దారికి వచ్చినందుకు మధుమూర్తి పట్ల అభిమానం గౌరవం కలిగాయి భవానీ ప్రసాద్ గదిలోంచి బయటికి వెళ్ళి మధుమూర్తి చేయి పట్టుకుని రక్షించావునాయన నువ్వే రాకపోతే రోజు రోజు యమగండంలా గడపాల్సి వచ్చేది దాని జబ్బు నయం కావటం అనుమానమే అయ్యేది థ్యాంక్స్ బాబు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు థ్యాంక్స్ ఎందుకండి ఇది నా డ్యూటీ నవ్వుతూ అన్నాడు మధుమూర్తి వెల్డన్ బాయ్ అన్నాడు ప్రతాప్ రెడ్డి అంతా విని నవ్వుతూ ఎర్రగా బుర్రగా స్మార్ట్గా ఉన్నావని పెట్ట వల్లో పడినట్టుంది కీప్ అన్నాడు కొంటెగా కన్ను గీటి తర్వాత రెండు నెలలు రాణికి చాలా బాధగా గడిచి త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది రాణికే కాదు మధుమూర్తికి కూడా మధుమూర్తి రాకతో రోజారాణిలో చైతన్యం పుంజుకుంది మంత్రముగ్ధలాగా అతను ఏం చెప్తే అది చేసింది మధుమూర్తికి ఇల్లు దొరికే వరకు నర్సింగ్ హోంలోనే ఓ గదిలో ఉండొచ్చని ప్రతాప్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు రాత్రి ఉండటం వల్ల ఆపరేషన్ జరిగిన కేసులు డెలివరీ కేసులు అన్నీ కూడా రాత్రి అవసరం అయితే తను రానక్కర్లేకుండా మధుమూర్తి చూసే ఏర్పాటుకు బాగుంటుందని ఆ ఏర్పాటు చేశారు ఆయన దాంతో రోజల్లా నర్సింగ్ హోమ్లోనే ఉండేవాడు మధుమూర్తి రోజా రాణి కోసం ఆమెను ఎంటర్టైన్ చేయడం కోసం చేయడం కోసం మధుమూర్తి పని లేనప్పుడల్లా ఆమె గదిలో కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఆ క్రమంగా అది అలవాటుగా మారిపోయింది ఆమెకు అతనికి కాలక్షేపం కావాలి మరి ఎంతసేపు రోగులు ట్రీట్మెంట్సే కాకుండా అతనికి కాస్త ఆటో విడుపు కావాలి రోజా రాణి సమక్షంలో కూర్చుంటే అతనికి టైం ఇట్టే గడిచిపోయేది ఆమె కోసం ఒక టైం టేబుల్ తయారు చేశాడు మధుమూర్తి రోజంతా ఆమెను బిజీగా ఉంచడానికి ఆమెను కులాసాగా ఉంచడానికి తన ఖాళీ సమయం అంతా ఆమెతో గడపడం ఆరంభించాడు ఉదయం ఐదు గంటలకు లేస్తూనే రాణి లేపి మార్నింగ్ వాక్ మంచిది అంటూ నర్సింగ్ హోమ్ చుట్టూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అలా తిరుగుతారు ఓ అరగంట తిరిగి వచ్చాక అప్పటికీ రాణి రూమ్లో కాఫీ తీసి పెడతాడు వాళ్ళ బంట రోతు రాణి కోరిక మీదట ఒక కప్పు కాఫీ తీసుకునేవాడు మొదట్లో అది క్రమంగా ఆఖరికి కాఫీ టిఫిన్ భోజనం అన్నీ ఆ రూమ్లో రాణితో సహా తీసుకోవడం అలవాటుగా మారింది కాఫీ త్రాగి తన రూమ్లోకి వెళ్ళి స్నానం అది చేసి కార్యక్రమం టైంలో రోజా కూడా ఆమెకు స్నానం ముస్ ముస్తాబు ముగిస్తుంది మధుమూర్తి పేషెంట్ల రౌండ్లు ముగించి రోజా రాణి రూమ్కి వచ్చేసరికి ఫ్రెష్గా తయారయ్యి స్వాగతం ఇచ్చేది అందరూ కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు తొమ్మిది గంటలు అవగానే మధుమూర్తి బాస్ రాగానే పనికి ఉప ఉపక్రమిస్తాడు ఆ రోజు కొత్త పేషెంట్లు పాత పేషెంట్లకి ఇంజెక్షన్లు వగైరా ఇవ్వటం బాస్తో పేషెంట్లను చుట్టం మార్చనున్న ట్రీట్మెంట్ నోట్ చేసుకోవటం వగైరాలతో వంటి గంట అయిపోతుంది ఆపరేషన్స్ ఎక్కువైతే ఇంకా ఆలస్యం అవుతుంది లంచ్కి మళ్ళీ రోజా రాణి రూమ్లో తయారు ఒక గంట కబుర్లు చెప్పి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళేవాడు నిద్ర లేవగానే రోజా రాణి మూడు గంటల వరకు ప్యాక్ ఆడాలని షరతు పెట్టింది ప్యాక్ ఆడి అక్కడ కాఫీ తీసుకుని నాలుగు గంటలకు బాస్ రాగానే మళ్ళీ పని పేషెంట్ల విజిటింగ్ అరగంటలో పూర్తి చేశాక ఆ రోజు డ్యూటీ పూర్తయ్యేది మధుమూర్తికి రాత్రి ఎమర్జెన్సీ కేసులు కానీ కాంప్లికేటెడ్ డెలివరీ కేసులు కానీ వస్తే తప్ప మామూలుగా అట్టే పని ఉండదు సాయంత్రం మళ్ళీ రోజా రాణి ని వాక్కి తీసుకెళ్ళి తిప్పి ఎనిమిది గంటల వరకు లాన్లో కుర్చీలు వేసుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారు తర్వాత రాత్రి భోజనం తర్వాత గంట పేకాట తొమ్మిదిన్నరకు నిద్ర అది అతని ప్రోగ్రాం రోజారాణి మధుమూర్తి డ్యూటీలో ఉన్నంతసేపు ట్రాన్సిస్టర్ పుస్తకాలతో కాలక్షేపం చేసేది మధుమూర్తి ప్రోత్సాహంతో కలర్ పెయింటింగ్ హాబీగా మొదలుపెట్టింది అతను తెచ్చిచ్చిన నమూనాలు పెట్టుకుని పెయింటింగ్ గీసే ప్రయత్నాలు చేస్తూ కాలం గడిపేది రోజారాణి ముందు రెండు మూడు రోజులు మాత్రం కాస్త మొహమాట పడింది చనువుగా అతనితో మాట్లాడటానికి కానీ మధుమూర్తి చొరవ చూసేసరికి బిడియాన్ని వెనక్కి నెట్టి ఎంతో పరిచయం ఉన్న స్నేహితుల్లా చనువుగా మాట్లాడటం మొదలెట్టింది అతను వచ్చిన దగ్గర నుంచి ఆమె కాలక్షేపం కావటం లేదు అన్న బాధ పోయింది అందులోనే కాదు మాటల్లో కూడా ఆడదాన్ని ఆకర్షించేది ఏదో ఉంది మధుమూర్తికి ఆకర్షణలకు తేలిగ్గానే లోబడింది రోజారాణి అదే మామూలు జీవితంలో అంటే కాలేజీ ఫ్రెండ్స్ సినిమాలు వగైరా బిజీ లైఫ్ ఉంటే మధుమూర్తి పట్ల అంతగా ఆకర్షితురాలయ్యేది కాదేమో కానీ ఆస్పత్రి వాతావరణంలో ఎవరూ కనపడిన చోట మధుమూర్తి లాంటివాడు తటస్థపడగానే ఆమె చాలా సులువుగా ఆకర్షితురాలైంది కాలక్షేపానికి మంచి టానిక్లా అయ్యాడు మధుమూర్తి మధుమూర్తి డ్యూటీ మీద ఉన్నంతసేపు గిలగిలలాడేది తోచక ఏ పుస్తకం పట్టుకున్నా ఏ పెయింటింగ్ ఇస్తున్నా పాటలు వింటున్నా ఆమె దృష్టి అంతా మధుమూర్తి మీదే టైం మీదే ఉండేది గదిలోకి రాగానే ఆమె ముఖం సంతోషంతో వెలిగేది సంబరంగా ఆహ్వానించేది అతనితో ఎక్కువసేపు గడపాలని భోజనం టిఫిన్ అక్కడే తినాలని పట్టుబట్టేది కాదనకు బాబు అమ్మాయి కోసం అన్నం మీరు అంగీకరించాలి మీరొక్కరు తింటే మా భాగ్యం తరగదు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎలాగో ఒంటరిగా ఉన్నారు మాతో పాటే మీరు భోజనం చేయాలి అమ్మాయి సంతోషంగా ఉంది అంతే చాలు ఇదంతా తమసలవే మా కృతజ్ఞత ఈ విధంగానైనా చోపనియండి భవానీ ప్రసాద్ కూడా చాలా బలవంతం చేత నచ్చజెప్పేవారు మధుమూర్తి కాదని లేకపోయాడు రోజు బయటికి వెళ్ళి భోజనం చేసి రావటం అతనికి ఇబ్బందే రోజా రోజారామణ్ మాటే నెగ్గింది కూతురు దారిలో పడగానే భవానీ ప్రసాద్ నిశ్చింతగా కూతురి భారం మధుమూర్తి మీద పెట్టి భార్యను కూతురు దగ్గర నుంచి పనులు చూసుకోవాలంటూ ఊరు వెళ్ళారు తండ్రి వెళ్ళిపోగానే రోజారామణికి మరింత రోజారాణికి మరింత ఆటో విడిపి మధుమూర్తితో మరింత చనువుగా బాతాకాని కొడుతూ పేకాడుతూ షికారు తిరుగుతూ చాలా ఉల్లాసంగా ఉంది ట్రీట్మెంట్ మహిమో మధుమూర్తి మహిమో పాలిపోయిన ఆమె బొగ్గలు తిరిగి గులాబీ రంగులోకి మారుతున్నాయి బరువు కూడా పెరిగింది గుడ్ ప్రోగ్రెస్ ఇలా ఉంటే మరో నెలకింటికి పంపిస్తానంటూ ప్రతాప్ రెడ్డి నవ్వుతూ అన్నారు ఒక నెల గడిచేసరికి రోజారాణి మధుమూర్తి చాలా సన్నిహితులయ్యారు రోజారాణికి కాలక్షేపం కలిగించాలన్న ఉద్దేశంతో ఆరంభించిన మధుమూర్తి ఆలోచన నెల గడిచేసరికి ఆమె అతనికి కాలక్షేపంగా మారింది రోజా రాణితో గంట మాట్లాడకపోయేసరికి అతనికి ఏదోలా ఉంటుంది ఏ రోజన్నా ఆపరేషన్స్ ఆలస్యం అయితే చాలా చిరాగ్గా ఉంటుంది అతనికి ఆ నర్సింగ్ హోమ్లో రోజారాణి ఉండబట్టి తనకు విసుగ్గా లేదనుకుంటాడు రోజు రోజుకి ఆమె అందం పట్ల అతనికి తెలియకుండానే ఆకర్షితుడవుతున్నాడు రోజా రాణి రోజారా రంగు చూసినప్పుడల్లా అతనికి తెలియకుండానే మాలతి కళ్ళ ముందు కదలాడుతుంది రోజారాణి ఖరీదైన అందమైన బట్టలు చూసినప్పుడల్లా మాలతి సాదా వాయిల్ చీరలు కళ్ళ ముందు నిలిచేవి అందమైన తెల్ల గులాబీ చేతులు ఆరోగ్యవంతమైన నీటుగా కత్తిరించిన గోళ్లు ఆ తెల్లని చేతికి వంటిరాయి వజ్రపు టొంగరం మెరుస్తూ ఉండగా పేక ముక్కలు వేస్తుంటే ఆ మృదువైన చేతినే చూసేవాడు మాలతి మట్టి గాజుల చేయి కనిపించేది రోజారాణి పక్కన నడుస్తూ ఉంటే తెల్లటి ఆమె మెడ మెరిసే నడుము అతన్ని కొంచెం పేక కొంచెం ఇబ్బంది పెట్టేది పేక మొక్కలు వేస్తూ పరధ్యానంగా రోజారాణి పమిట చెంగు జారితే లోకల లో లోకట్ జాకెట్లోంచి ఆమె వంపులు కనిపించి ఒక్క క్షణం గుండె లయ తప్పేది బలవంతాన చూపు మరల్చుకునేవాడు ఆమె ఒంటిని నిల్చే సన్నని విదేశీ సుగంధం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేది పొట్టిగా బాబుగా కత్తిరించిన ఆమె జుత్తుల జిన్న గాలికి ఎగిరి ఆమె తెల్ తెల్లని మొహం మీద జీరాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయేవాడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మెరిసే కళ్ళు తెల్లటి పలువరస పలసటి పెరిమలను చూడకూడదనుకుంటూ చూసేవాడు ఏ విధంగా ఆమెను చూసినా చూసినప్పుడల్లా మాలతి కళ్ళ ముందు నిలిచేది ఏంటిలా రోజారాణి ఇంత ప్రలోభంలో పడుతున్నాను ఒక్క నెల రోజుల్లో తనెవరు ఈ ఆకర్షణ ఎందుకు అనిపించేది అప్పుడప్పుడు లక్షాధికారి ముద్దుబిడ్డ ఆమె చదువు తప్ప మరేమీ లేని అనాథతను అయినా తనలో ఈ ఆలోచనలేంటి మాలతికి అన్యాయం చేస్తున్నట్టు కాదా బలవంతంగా మాలతిని గుర్తుకు తెచ్చుకుంటూ రోజారాణిని ఆలోచన నుంచి దూరం చేయాలని ప్రయత్నించేవాడు దూరం చేయాలన్న కొద్దీ రోజారాణి ఆలోచనలు మరింత చేరువయ్యేవి అసలు దూరం చేసే అవకాశం అతనికి ఏది రోజులో సగం టైం రోజారాణి సమక్షంలో గడిపే అతనికి రోజారాణి దూరం ఎలా అవుతుంది ఏ పోటన్నా బలవంతంగా రోజారాణిని కేవలం పేషెంట్గా చూడాలనుకుని కాస్త మొభావంగా ఉందామన్నా రోజారాణి ఉండనిచ్చేది కాదు డాక్టర్ ఏంటి అలా ఉన్నారు ఏమిటి అపరధ్యానం మరుస సరిగా ఆడట్లేదు నాతో సరిగా మాట్లాడటం లేదు అంటూ బొంగ మూతి పెట్టి అలిగేది ఆమె ముఖం చూడగానే అతను నిశ్చయం సడలిపోయేది రోజారాణి ముందలో డాక్టర్ అంటూ పిలుస్తూ ఉండేది కాస్త చనువయ్యాక ఓ రోజు పేకాడుతూ మిస్టర్ మధు ఓసారి డాక్టర్ గారు అంటూ ఏదో చెప్పబోయింది పర్వాలేదు అలాగే పిలవండి ఇప్పుడు డాక్టర్ని కాదుగా అన్నాడు మధుమూర్తి మధు సింపుల్గా అలా పిలవాలనుంది మీరు ఏమనుకుంటారోనని అంది రోజా అనుకోవడానికే ఉంది మీరు ఎలా పిలవాలంటే అలా పిలవాలండి మీకు ఎలా అనిపిస్తే అలాగా సరే కానీ ఎండి మానేసి మీరు రోజా అని పిలవాలి ముద్దుగా అంది నేనా తడబడ్డాడు నేను పిలిచినప్పుడు మరి మీరు పిలవడానికి సరే సరే లేకపోతే ఊరుకుంటారా ఏ పాలో ఏ పళ్ళో తిననని సత్యాగ్రహం చేస్తారు అదిగో మళ్ళీ రోజా కిలకిల నవ్వింది ఆ నవ్వుకి ముగ్ధుడై చూశాడు రోజా రాణి తీసుకునే చనువు రోజు రోజుకి ఎక్కువ అవుతున్న కొద్దీ మధుమూర్తి తను ఎవరో తను మరిచే అంత మైమరిపిలో పడిపోసాగాడు ఒక కనుచుచీకటి వేళ ఇద్దరు తోటలో షికారు తిరుగుతూ ఉండగా రోజారాణి మధుమూర్తి చేతి వేళలో తన చేతి వీళ్ళు దూర్చి ఊపుతో నడవసాగింది మధుమూర్తి ఆ చొరవకు బిత్తరపోయాడు ఆ స్పర్శకొక్క క్షణం మాట్లాడలేనట్టుగా అయిపోయాడు తర్వాత తేరుకొని చేయి నెమ్మదిగా విడిపించుకోబోయి రోజా ఏమిటిది అన్నాడు ఏది ఏం చేయి పట్టుకుంటే తప్ప అంది రోజా నిర్లక్ష్యంగా తప్పని కాదు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అనుకొని అనుకోవటానికి ఏముంది ఇందులో రోజా అతను చేయి వదలకుండా కొంటెగా చూస్తూ అడిగింది మధుమూర్తి ఇబ్బందిగా చూశాడు ఏం చెప్పాలో తెలియక అదేటి నేను ముట్టుకుంటే మైలు పడిపోయినంత బాధపడుతున్నారు ఇష్టం లేదా మీకు అని అడిగింది అది కాదు అబ్బే జవాబు ఇవ్వలేకపోయాడు మధుమూర్తి ఆడపిల్లలా భయపడుతున్నారేంటి ఇదే నేనైతే అందుచిలిపిగా చూసి మధుమూర్తి కాస్త తేరుకున్నాడు ఏం చేసేదాన్ని వేంటి రోజారాయణ ఆవేశంగా చేయి గట్టిగా నొక్కి ఆ చేతిని దగ్గరికి లక్కుని వదిలి అన్నీ చెప్పాలి మొత్తం ముద్దబ్బాయి అసలు డాక్టర్గా ఎలా పాస్ అయ్యారో అంది విక్రీస్తు ఆ క్షణంలో మధుమూర్తి ఏదో అయ్యాడు మరుక్షణంలో ఏమయ్యేదో కానీ కూతురు కోసం చూస్తున్న కృష్ణవేణమ్మ బయటకు వచ్చింది రాణి చీకట పడింది లోపలికి రా అమ్మ చల్లగా కూడా ఉంది అంది మధుమూర్తి ఆవేశం చప్పున దిగింది ఆ రాత్రి అతనికి ఎంతకే నిద్రపట్టలేదు పదే పదే రోజా రాణి మాలతి కనిపించసాగారు మాలతిని ఆమెతో అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నించాడు మాలతి రూపాన్ని చంద్రుడిని మబ్బు కమ్మిన మబ్ కమ్మినట్టి రోజారాణి రూపం వేసేది నిద్ర పట్టక లేచి మాలతి రాసిన ఉత్తరాలు చదువుకున్నాడు పిచ్చి మాలతి తనంటే అంత ప్రేమ తన క్షేమం కోసం ఎంత ఆదుర్ద పదే పదే తాము కలుసుకోబోయే శుభక్షణం కోసం ఎదురు చూస్తున్నాను రోజులు లెక్క పెడుతున్నాను అంటూ రాస్తోంది ఆ ఉత్తరాల్లో కూడా ఆఖరికి అక్షరాల బదులు రోజారాణి కనిపించసాగింది ఉత్తరాలు పెట్టేసి బలవంత్ తన కళ్ళు మూసుకుని పడుకున్నాడు నిద్ర పట్టనంతసేపు రోజారాణి మాటలు చూపులు అన్నీ గుర్తుకొస్తూ ఉండగా ఆమె ఉద్దేశం ఏమిటో తనను ఆమె ఎందుకలా ఆకర్షిస్తుందో అనే ఆలోచనలతో ఎప్పటికో కానీ నిద్రలోకి జారలేకపోయాడు మధుమూర్తి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం